సంగీతం చేయించి నేను ఇక్కడ కళ్యాణ శ్రీనివాస్ అనేది ఎంతో మేము ఎన్నో టీటీడీ వారి తరపునే ఎన్నో ప్రదర్శనలు మేము ఇవ్వటం జరిగింది. అది మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఇది ఈ పాత్ర ప్రవేశతరం ఎప్పుడు వస్తుందంటే మొట్టమొదటి నుంచి నారదు నుంచి మొదలై అలాగ మూడు లోకాలు అయిపోయి లక్ష్మీదేవి గొల్లబామగా ఆ తర్వాత శ్రీనివాసుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళటం అంతవరకు జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే పద్మావతి తన తోటలో ఆ ఉద్యానవనంలో సకులతో పాటు సంచరిస్తూ సంచరించేదానికి ముందుగా ఆవిడ అసలు ఎలా ప్రవేశిస్తుంది అన్నది. ఆ ఉద్యానవనాన్ని కూడా ఎలా పోల్చారంటే ఆ దేవేంద్ర లోకంలో ఉన్న నందనవనంతో పోల్చారు వాళ్ళు. ఇప్పుడు మరి మరి పద్మావతి ప్రవేశ పాత్ర ప్రవేశిస్తారు. మామూలుగా ఎలా అంటే ఇది మనకి ఇవన్నీ సత్యభామ కానీ పద్మావతి కానీ ఇవన్నీ ఒక అవతారం కింద లెక్క కనుక మేము చేసింది కూడా సత్యభామ ఎలా అయితే ఇద్దరు ఆ తెర పట్టుకుని వెనకాల ఆవిడ వస్తుందో అదేవిధంగా ఇద్దరు నలుగురు పట్టుకుంటారు వెనకాల పద్మావతి వస్తుందన్నమాట. అది సకులు వెళ్ళిపోతారు ఆవిడ ఉండిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ మామూలుగా మొదట మూమెంట్ చేసి చూపిస్తాను, దాన్ని వాళ్ళిద్దరూ నేర్చుకుంటారు. ఆ తర్వాత తెరతో ఎలా వస్తారన్నది వాళ్ళిద్దరూ నేను కలిసి చేస్తాను. పద్మావతి పాత్ర ప్రవేశ రాగం కాంబోజీ తాళం.